హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవితా టాక్స్. ఈ వీడియోలో మనం స్వీట్ కార్న్తో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, చాలా యమ్మీగా ఉండే అండ్ తొందరగా అయిపోయే క్విక్ రెసిపీ, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, చాలా యమ్మీగా ఉంటుంది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో దీన్ని ముందుగా తయారు చేసుకోవడం కోసం ఇలా స్వీట్ కార్న్ తీసుకొని ఒలుచుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇందులోనే పచ్చిమిరపకాయలని ఇంకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇక్కడ స్వీట్ కార్న్ తీయగా ఉంటుంది కదా, అందుకని కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. అందుకని ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో మనం పచ్చిమిరపకాయలని యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, బాగా మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకొని ఇందులో మనం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్య పిండిని మనము బైండింగ్ కోసం వాడతామండి. తర్వాత ఇందులోనే మనం ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు ఇంకా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే పాలకూర, తోటకూర ఇలా కొంచెం లీఫీ వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోవాలి. మనం ఇంతకుముందే ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి చూసుకొని ఒకవేళ తక్కువగా ఉన్నట్టయితే అప్పుడు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. చాలామందికి తెలిసే ఉంటుందండి, ఒకవేళ మీకు తెలియకపోతే వీడియోని ఫాలో అవ్వండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి, కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని ఇందులో ఈ పిండిని మనం చిన్న చిన్న వడల్లాగా ప్రెస్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వడల్ని ఎప్పటికప్పుడు మనం చేతితో ఒత్తుకొని వేసుకొని వేయించుకోవచ్చు. ఒకవేళ మీరు అలా వేసుకోవడము సరిగ్గా రాకపోతే అప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ని తీసుకొని దానిపైన ఇలా వడల్లాగా ఒక 5-6 ప్రిపేర్ చేసుకోండి. తర్వాత నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే మనం వీటిని కదిలించొద్దండి, కాసేపు వెయిట్ చేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం వాటిని కదిలించుకొని ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయినాక ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఇలా ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్రై చేసుకొని ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే తీసి పక్కన పెట్టేసుకోండి. మరీ ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి కదా, అందుకని ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ లాగా వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఏదైనా గ్రీన్ చట్నీ కానీ రెడ్ చట్నీతో కానీ లేదా డైరెక్ట్గా ఇలాగైనా కూడా మనం తినేసేయచ్చండి. చూడండి, మన ఎమ్మీ ఎమ్మీ స్వీట్ కార్న్ గారెలు లేదా స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయి, వీటిని ఒక 1/2 ఇంచ్ మందం ఉండేటట్టుగా ఇలా చేసుకోండి. మరీ సన్నగా చేసుకుంటే తొందరగా మాడిపోతాయి అండ్ టేస్ట్ కూడా బాగోదు. సో ఇలా కొంచెమైనా మందంగా చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటాయండి. ఇంకా మీరు కావాలంటే ఇందులో కొంచెం శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. లేదు క్రిస్పీగానే కావాలి అనుకుంటే కేవలం బియ్య పిండితోనైనా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఒకవేళ ఇంతవరకు ఇలాంటి ఈ రెసిపీని ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.